హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి గోరింటాకు అందంగా పండాలి, అలాగే ఎలాంటి డిజైన్ పెట్టుకున్నా మంచిగా రావాలి అంటే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా చట్నీ తెచ్చుకున్న గోరింటాకుని దానిలో ఉన్న పుల్లలు ఇవన్నీ తీసేసి ఓన్లీ ఆకును మాత్రమే తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో ముందుగా నానబెట్టిన కొంచెం చింతపండుని వేయాలి. వేసిన తర్వాత దీన్ని మిక్సీ పెట్టాలి. ఆకును మొత్తం ఒకసారే వేసేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్సీ పెడితే ఒకవేళ మనకి జార్ అయినా సరే అది కన్సిస్టెన్సీ అడ్జస్ట్ అవుతుంది. ఇలా ఆకంతా వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మనం దీన్ని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చాలా మెత్తగా ఉండాలి, అప్పుడే మనకి ఏ డిజైన్ అయినా సరే బాగా వస్తుంది అండ్ కన్సిస్టెన్సీ కూడా అలా ఉండాలి. దీని తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని కాసేపు ఒక 1 అవర్ పాటు అలా వదిలేయాలి, అప్పుడే మనకి బాగా పండుతుంది. అండ్ తర్వాత మనం ఎలాంటి డిజైన్ పెట్టుకున్నా చాలా బాగా వస్తుంది. అండ్ నా వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.